ఓపెన్ టాక్కి స్వాగతం ఆంధ్రాలో రాజకీయాలు ఎంత హీటెక్కాయో మనందరికీ తెలుసు వాస్తవానికి మనకంటే ముందు తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కంటే ఆంధ్రాలోనే రాజకీయ వాతావరణం వేడెక్కింది ఎందుకంటే చంద్రబాబు అరెస్టు తర్వాత దీని పరిణామాలు చాలా తీవ్రంగా మారాయి అదే సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించడం సో ఈ రెండు విషయాలు కూడా ఆంధ్రాలో రాజకీయాలను ఒక కుదుపు కుదుపాయా అని చెప్పొచ్చు ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆంధ్ర వైపు చూడాల్సిన పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఒక గుబులు మొదలైంది ఎందుకు ఆ గుబులంటే వాస్తవానికి నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలకు భరోసా ఉండేది ఒక ధైర్యం ఉండేది ఏంటంటే ఖచ్చితంగా ఈసారైనా గెలుస్తామనే ఇబ్బంది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రాకపోయినా ఏదో ఒకటి చేసి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కాబట్టి మనకేమీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు జరిగిందో దాని తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి నిన్న మొన్నటి వరకు సచ్చి గెలుస్తామనుకున్న వైసీపీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది ఇక మన పతనం ఖాయం మన పని అయిపోయింది అని చెప్పి చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది దానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి చంద్రబాబుని అరెస్టు చేసి అబాసు పాలవటం ఒకటి ఎందుకంటే ఆయన అవినీతి చేశాడని నిరూపించాలని ప్రయత్నం చేసి విఫలమైంది వైసీపీ స్టిల్ ఈ రోజుకి కూడా కోర్టులకు ప్రాథమిక ఆధారాలు సబ్మిట్ చేయలేదు సో ఆ విషయంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మూడు వేల మూడు వందల కోట్ల దగ్గర మొదలుపెట్టి చివరికి ఇరవై ఏడు కోట్లకు చేరారు సో అంటే విషయం మొత్తం అర్థమైపోయింది కదా ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే జనసేన పొత్తు ప్రకటించడం టీడీపీతో ఎప్పుడైతే ఆ జనసేన అని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారో చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఇది వైసీపీ నేతలను మరింత కలవరపాటుకు గురిచేసింది మొదటి నుంచి అసలు టీడీపీ జనసేన కలవకూడదని విశ్వ ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జనసేన విడిగా పోటీ చేస్తే కొంత ఓట్లను జీలుస్తారు దీని ఆటం పెట్టుకుని గెలవచ్చు అనుకునేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు దాదాపు జరిగింది ఇదే సో అదే వ్యూహాన్ని అమలు చేసి గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను ఈసారి ఖచ్చితంగా ఓట్ని చేరనివను వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చేరనివ్వను అని స్పష్టమైన హామీ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పటి నుంచి వీళ్ళు ఎలాగైనా కలుస్తారు విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు సరే అందులో విఫలమయ్యాడు అనుకోండి వాస్తవానికి వాళ్ళిద్దరూ బలపడటానికి మరింత అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి పొత్తు చివరిలో ప్రకటించురో లేదో తర్వాత సంగతి కానీ ఎప్పుడైతే చంద్రబాబుని అరెస్ట్ చేశారో దాంతో పొత్తుని ప్రకటించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ చేసి ఉండకపోతే పొత్తు తర్వాత ఎప్పుడైనా ప్రకటించరో లేదా ఏం జరుగునో మనం చెప్పలేం అయితే ఇప్పుడు వైసీపీ నేతలు మరి ఈ నాలుగున్నరేళ్ళు కుదురుగా ఉన్నారా ఆడపనాలు చేసుకుంటా పోతే ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల మీద కేసులు పెట్టడం వేధించటం వాళ్ళ కుటుంబాల మీద వ్యాఖ్యలు చేయటం చంద్రబాబు అంటే చంద్రబాబు లాంటి వ్యక్తిని నిండు అసెంబ్లీలో కంటదడి పెట్టించడం సో తర్వాత జరిగిన పరిణామాలు మన అందరికీ తెలుసు పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయటం తగలబాల్లలు కొట్టి చంపటం ఇవన్నీ కూడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వైసీపీ నేతల గుబులు ఏంటంటే నిన్నటి వరకు గెలుస్తామని ఒక భరోసా ఉండేది ఇక ఎప్పుడైతే అనుకున్నారో రేపు ఓడిపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు వైసీపీ ఇద్దరు వైసీపీ నేతలు గెలిచినా మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని బతకనిస్తారా ఎందుకంటే మనం అన్ని అరాచకీయాలు చేసాం అన్ని విమర్శలు చేసాం అంత దోచుకున్నాం రేపు పార్టీ మార్గం వాళ్ళని ఉన్నతారా ఖచ్చితంగా ఉండేవరేమో ఏం చేయాలి మరి సో కష్టపడి గెలవాలి ఎలాగైనా అది సాధ్యమా అంటే క్వశ్చన్ మార్క్ అంటే వైసీపీ నేతల్లో ఓటమి భయం మొదలయ్యింది ఓడిపోతే మనం మనకు ఇబ్బందులు వస్తాయి మనం ఏదైతే వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టామో అదే ఇబ్బందులు రేపు మనకు వస్తాయి అని చెప్పి వైసీపీ నేతలైతే ఒక ఇంత అలజడైతే మొదలైంది సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో వైసీపీలో గుబులు గెలిస్తే సరే ఓడిపోతే మన పరిస్థితి ఏంటి సో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాయని కూడా కాకమ్మ కథలే అవన్నీ జరగవని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అయినప్పటికీ కూడా ప్రజలను మాయి చేయాలి కాబట్టి వాళ్ళ క్యాడర్లో ఏదో కొద్దిగా భరోసా కల్పించాలి కాబట్టి ఆయన గంభీరంగా ఏదో మేడి చూడు మేలుమై ఉండు పొట్టవైపు చూడు పురుగులు ఉండని చెప్పి పైకి ఆయన గంభీరంగానే కనపడతాడు కానీ లోనంతా కూడా భయమే నిండిపోయింది సో ఇప్పుడు అదే భయం ఇప్పుడు వైసీపీ కేడర్లో కూడా ఉంది సో వైసీపీలో గుబులు గెలిస్తే సరే ఓడిపోతే మన పరిస్థితి ఏంటి బాబు అరెస్టు రిమాండ్తో కేడర్ ఆందోళన ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న ప్రజలు టీడీపీ జనసేనతో పొత్తుతో మరింత ఆందోళన తొమ్మిదిన పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం సరే ఆయన దిశానిర్దేశం ఏం చేస్తాడో మనకు తెలియదులే కానీ ప్రధాన ఆందోళన ఏంటంటే ఒకటి చంద్రబాబు అరస్ తర్వాత రాజకీయ పరిణామాలు మార్చడం రెండు జనసేనతో పొత్తు ప్రకటించడం ఈ రెండు కూడా ఇప్పుడు వైసీపీ నేతలను తీవ్ర ఆందోళన నెట్టాయి దీనికి మరింత బలాన్ని ఇస్తూ ఇప్పుడు ఏదైతే గడప గడపకు కార్యక్రమం అంటూ చెప్పి ఏదో ఒక కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారో దానిలో కూడా ప్రజలు పూర్తిగా నిలదీస్తున్నారు వైసీపీ నేతలు ఏదైతే పనులు చేస్తామని హామీ ఇచ్చి చేయలేదో వాటిని లేదా ఏదైతే సమస్యలు ఉంటే నాలుగేళ్లుగా గాలికి వదిలేశారో వాటిని ప్రజలు ముక్కు మోహం లేకుండా మంత్రులను కూడా చూడకుండా నిలదీస్తున్నారు వాస్తవానికి మొదట రెండు మూడేళ్ళు కరోనా వరకు కూడా ఒకరు కూడా కిక్కిరిమణి నోరెత్తల ఎందుకనంటే ఎక్కడ నోరెత్తితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాడో ఎక్కడ మన మీద దాడులు చేస్తాడో ఎక్కడ మనకి ఏదైనా వ్యాపారాలు ఉంటే దెబ్బ కొడతాడని చెప్పి భయపడేవారు బట్ ఎప్పుడైతే వెళ్ళి ఎన్నికలు దగ్గర పడుతున్నాయో లేదా అరాచకాలు పెరిగిపోయాయో ఇలాంటి సమయంలో ప్రజలు ఆ మొహమాటం లేకుండా బయటకు వచ్చి అయితే ప్రశ్నించడం జరుగుతుంది సోషల్ మీడియాలో అనేక మంది వైసీపీ నేతలు నిలదీయటం మనం ఆల్రెడీ చూసాం సో ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లో తీవ్ర గుబులు రేపింది అయితే అసలు మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అనే భయాందోళన వ్యక్తం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే వైసీపీ సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసు ఈ మొదటగా ఈ అనుమానాన్ని లేవనెత్తాడు సో ఆయన ఎందుకు లేవనెత్తాడు అనేది కూడా మనం పరిశీలిద్దాం దానికంటే ముందు నిన్న దాకా కేడర్లో మళ్ళీ గెలుస్తామని ధీమా వ్యక్తమయ్యేది ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా రావని భరోసా ఉండేది సీఎం జగన్ చెప్పినట్టు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాకున్నా విజయానికి డోకా ఉండదనే ఆత్మవిశ్వాసం తునిచిసలాడేది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రిమాండ్తో వైసీపీ కేడర్ ఉలిక్కి పడింది కొందరు నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్న ఎక్కువ మందిని ఆలోచనలో పడేసింది జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటించడంతో ఆందోళన మొదలైంది వైసీపీ టీడీపీ మధ్య ఆ బగ్గుమంటున్న విద్వేష వాతావరణంలో ఓటమి పాలైతే మన పరిస్థితి ఏంటని వైసీపీ కేడర్ మదన పడుతుంది నేతల్లో ఆందోళన ప్రారంభమైనట్టు తెలుస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలకు దిగితే అధికారంలో లేనప్పుడు అలాంటి దాడులనే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వారంతా కూడా అనుకోవడం జరుగుతుంది సో ఇక్కడ నిన్న ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఎక్కడ ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక వైసీపీ విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఇదే ఆందోళన వెళ్లబుచ్చారు టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరిని ఆ వదలబోమని హెచ్చరిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోతే మన పరిస్థితి ఏంటి వాస్తవానికి గతంలో ఆ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఆ రెండు చేతులు ఎత్తి తప్పు అయిపోయిందండి అని దండం పెడితే ఆయన వదిలేస్తాడని చెప్పి ఒక భావన ఉండేది బట్ ఇప్పుడు ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే ఇప్పుడు లోకేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ రెడ్ బుక్ కోడ్ బటుకు తిరుగుతున్నాడు మీ చరిత్రలన్నీ కూడా తర్వాత త్వరలో తెలుస్తామని చెప్పి అందరూ కొన్ని పేర్లు ఎక్కించారని కూడా చెప్పాడు అందులో అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు సో అందరూ ఉన్నారు అలాగే టీడీపీ నేతలు కూడా ఎగురెగురు ఇంకెంతకాలం ఎగురితో ఒక ఆరు నెలల కదా నీ టైం ఉంది ఎగురెగురు మొత్తానికి ఒకసారి పాతాలానికి దొక్కుతామని చెప్పి టీడీపీ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు బాబు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి తోకలు కట్ చేస్తాం అందరి లెక్కలు సరిచేస్తామని చెప్పి గతంలో బాబు గారు కూడా హెచ్చరించారు ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక్కొక్కరిని గుట్టలోడు తీసి మీద తొనుకుంటూ వెళ్తాం అవసరం అయితే అందులో ఎటువంటి సందేహం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్పి ఆయన హెచ్చరించాడు అంటే ఎవరూ కూడా వీళ్ళని కాపాడలేరు ఆ మాట కూడా మన పవన్ కళ్యాణ్ చెప్పాడు మీలో చాలామంది రేపు రోజున నన్ను కాపాడండి మీరే నా దగ్గరకు వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పాడు అంటే టీడీపీ జనసేన ప్రభుత్వం ఎవరిని వదలపోదు ఈరోజు ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో అక్రమంగా వేధించారో ఎవరైతే తప్పుడు మార్గంలో ఆ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో వాళ్ళు ఎవరిని వదలబోమని చెప్పి డైరెక్ట్గానే ఇంటి ఇంటిస్తున్నట్టు లోకేష్ కానివ్వండు చంద్రబాబు కానివ్వడు పవన్ కళ్యాణ్ అందరూ ఇంట్లు ఇస్తున్నారు ఇప్పుడు బాలినేని లాంటి ఒక సీనియర్ నేతే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే రేపు గెలిస్తే ఏంటి మన పరిస్థితి అది ఓడిపోతే అని వ్యక్తం చేశాడు అంటే వైసీపీలో గుబులు ఏ స్థాయిలో మొదలైందో అర్థమవుతుంది నిన్న మొన్నటి వరకు ఉన్న ఆత్మవిశ్వాసం పూర్తిగా తొలగిపోయింది ఇక మా పతనం ఖాయమని చెప్పి చాలామంది పెట్టి పేడ జద్దుకుంటున్నారు కొంతమంది ఆల్రెడీ ఈ పడవకు చిల్లు పడింది ఇక మునిగిపోయే మునిగిపోవడానికి ముందే తప్పుకుంటే బెటర్ ఏమోనని చెప్పి మరికొంతమంది ఆలోచిస్తున్నారు సో చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతల్లో కూడా కొంత భయం పుట్టింది అనడానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే ఆయన అరెస్టు జరిగిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు అందులో ఒక పది మందో ఇరవై మందో టీడీపీ మీద దూకుడు ప్రదర్శించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ వాళ్ళకి వెనకమాల ఉన్న దాదాపు మిగిలిన నూట ముప్పై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు సపోర్ట్ చేయాలి ఎవరి బల్లాలో ఎవరి సీట్లో వాళ్ళు కాము కూర్చుని చూశారు తప్ప టీడీపీ నేతల జోలికి రాలా ఏదో పది మందో ఇరవై మందో వాళ్ళ మీద ఎగబడే ప్రయత్నం చేశారు వైసీపీ నేతల్లో ఏది కొడాల లాంటి వాళ్ళు లేకపోతే అంబట్ లాంటి వాళ్ళు కొంతమంది మిగతా ఎవరు కూడా వాళ్ళకి కనీసం సపోర్ట్ చేయడానికి కూడా రాలా అంటే పరిస్థితి ఏంటి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనకెందుకు వచ్చింది తలనొప్పిలో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే రేపు వద్ద మనకి బొక్కడిపోద్దని చెప్పి కాముగా కూర్చునే పరిస్థితి అంటే పరిణామాలు మారుతున్నాయి అనటానికి కూడా ఇవి ఉదాహరణ సో ఏది ఏమైనా రేపు ప్రభుత్వాలు మారితే వైసీపీ నేతలు చిక్కుల్లో పడతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు